నమస్కారం మీరు చూస్తున్నారు హెచ్ఎన్ 90 ని కామాయపేట రోడ్డు తక్షణమే నిర్మించాలంటూ టీడీపీ నేతలు విన్నూత రీతిలో నిరసన చేపట్టారు. హుకుంపేట మండలం కామాయపేట ప్రధాన రోడ్డు దిగుడుపుట్టు బ్రిడ్జి వద్ద రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయని తక్షణమే మరమ్మతులు చేయాలని అరకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ టీడీపీ మండల నాయకులతో కలిసి రోడ్లో వలవేసి చేపలు పట్టే విధంగా నిరసన వ్యక్తం చేశారు. రోడ్లు తక్షణమే మరమ్మతు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. అనంతరం మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో గత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దిగుడుపుట్టు బ్రిడ్జిని కోట్ల రూపాయలతో బ్రిడ్జి రోడ్డు సౌకర్యం కల్పించారని అనంతరం సుమారుగా 3 పంచాయతీలకు రహదారి సౌకర్యం కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని నేడు రాష్ట్ర వైసీపీ ప్రభుత్వం కనీసం గుంతలు పడిన రోడ్లు మరమ్మతులు చేయలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని రోడ్లలో దిగుతుంటే అవి రోడ్లా లేక సముద్రాలా అన్నట్లు తలపిస్తోందని రోడ్లలో చేపలు పట్టుకునే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో నెలకొందని గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధికి కృషి చేసింది తెలుగుదేశం పార్టీయేనని నాడు వైసీపీ ప్రభుత్వం కనీసం గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధిని విస్మరించిందని ప్రజలందరూ గమనిస్తున్నారని రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయమని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తక్షణమే గుంతలు పడిన రోడ్లను మరమ్మతులు చేయాలని రోడ్లో వలవేసి చేపలు పడుతూ నిరసన తెలిపారు. ప్రభుత్వాన్ని మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల జనరల్ సెక్రటరీ సూర్యకాంతం, రాష్ట్ర ఎస్టీ సెల్ ఆర్గనైజర్ సెక్రటరీ సాగర్ సుబ్బారావు, మండల తెలుగు యువత అధ్యక్షుడు పల్టా సింగి కామేశ్వరరావు, బాకూరు సర్పంచ్ బాకూరు వెంకటరమణరాజు, తీగల వలస వైస్ ప్రెసిడెంట్ పాంగి రామారావు, వార్డు మెంబర్ వెంకట్ సుబ్బారావు, గ్రామ టీడీపీ నాయకులు కిలో సుబ్బారావు, కిలో రంగారావు, సిదరి ముత్యారాజు, పాంగి చిట్టుబాబు, పాంగి త్రినాథ్, సిదరి కామేష్, హరి, దారల సర్పంచ్ పాంగి పాండురంగస్వామి, శివసాగర్, త్రినాథ్, మురళి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రాంతంలో తారు రోడ్లు వేయాలి.